Oh my friend, 10 days back audio release chesam. So mi andariki telisinde chala manchi response ante once audio function release ayin daggar nunchi chala adbhutamaina response vachindi. So daniki kotta director ఈ సినిమాకి వేణు శ్రీరామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ని ఇంట్రడ్యూస్ చేశాం. సో సినిమా రిలీజ్ ద 11/11/11. యాక్చువల్లీ సినిమా రిలీజ్ బొమ్మరిల్లు డేట్ ఆగస్ట్ 9 చేద్దామని సినిమా మొదలు పెట్టినప్పుడు ప్లానింగ్. బట్ మాకు ఒక సినిమాను చూస్తున్న కొద్దీ ప్రేమిస్తూ ప్రేమిస్తూ అవుట్పుట్ వచ్చే వరకు డేట్లు మారిపోతూ ఉంటాయి. దీనికి కూడా అలాగే డేట్స్ మారుతూ ఒక ఫైనల్లీ ఇది 11/11/11 ఫిక్స్ చేసాం. సో అందరు ఆ డేట్ గురించి ఎగ్జైటింగ్ ఉన్నారు, నాట్ ఫర్ సినిమా గురించి అని కాదు, ఆ డేట్ మీద ఒక ఎగ్జైట్మెంట్ ఉంది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ డే వచ్చిందని ఆ రోజు రిలీజ్కు ప్లాన్ చేసాం. సో ఆల్రెడీ మ్యూజిక్ మా బ్యానర్లో ఇప్పటివరకు ఇది 13th ఫిలిం. ఏ సినిమాకు కూడా అన్ని ఆల్మోస్ట్ 90% మ్యూజికల్ హిట్స్ ఇచ్చాం. ఏ సినిమాకు కూడా ఈ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ రాలేదు. గొప్ప మ్యూజిక్లు ఇచ్చాం, ఆర్య కానీ, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఏ సినిమా తీసుకున్నా ఇంత అద్భుతమైన రెస్పాన్స్. అంటే ఆడియో ఫంక్షన్ జరుగుతుంటేనే ఆ ఆడియో ఫంక్షన్లో సిద్ధార్థ్ శృతి హాసన్ పాడిన పాట అయిపోయింది, సిద్ధార్థ్ పాడిన పాట, అదర్ సాంగ్స్ అయిపోయింది. సో ట్రెమండస్ రెస్పాన్స్. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, సాంగ్ అయిపోగానే మెసేజ్లు వస్తున్నాయి. అంత ఉధృతంగా ఆడియో రీచ్ అయిపోయింది. అంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఒక కొత్త డైరెక్టర్. పోతే ఇక్కడ బొమ్మరిల్లు కాంబినేషన్ ఉంది, సిద్ధార్థ్ అండ్ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది బొమ్మరిల్లు తర్వాత మేము చేస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్లో ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. సో మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా రీచ్ అయిపోయాము. అందరూ ఈరోజు పాడుకుంటున్నారు, రింగ్ టోన్స్ పెట్టుకుంటున్నారంటే సినిమా రిలీజ్కి ఇంకొక 17-18 డేస్ ఉంది. ఇప్పటికే మ్యూజిక్ ఇంత పాపులర్ అయిపోయింది కాబట్టి రిలీజ్ వరకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. పోతే సినిమా, ఈ సినిమా వేణు నాకు పాయింట్ చెప్పిన రోజే నేను ఎగ్జైట్ అయ్యాను. ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం నాకు ఈ పాయింట్ చెప్పాడు. పాయింట్ చెప్పినప్పుడు ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో, మొన్న నేను డబుల్ పాజిటివ్ సినిమా చూసే వరకు అదే ఎగ్జైట్మెంట్తో దాంతోనే వర్క్ చేసాం. డెఫినెట్గా ఒక కొత్త సినిమాని తీస్తున్నాం, ఒక కొత్త యాంగిల్ టచ్ చేస్తున్నాం. మా బ్యానర్ నుంచి ఇప్పటి వరకు యూత్ అయితే ఏంటి, ఫ్యామిలీస్ అయితే ఏంటి, మాస్ క్రౌడ్ అయితే ఏంటి, ఎలాంటి సినిమాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సినిమానే తీస్తూ ఒక నెక్స్ట్ లెవెల్, డెఫినెట్గా మా బ్యానర్లో ఒక గ్రేట్ ఫిలిం. సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తున్నాం, వస్తున్నాయి, వెళ్తున్నాయి, గ్రేట్ ఫిలిమ్స్ అనేవి కొన్ని నిలబడతాయి. సో ఆ జోనర్లో ఉండబోతుంది ఈ సినిమా. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు, ఏదో సినిమా చూసాము బాగానే ఉందిలే, టైం పాస్ అయిందనేది కాకుండా సినిమాని ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం. అంత గ్రేట్ ఫిలిం తీసాం, అంత గొప్పగా చెప్పుకుంటాం ఇక నుంచి. ఓ మై ఫ్రెండ్ రిలీజ్ తర్వాత ఇప్పటివరకున్న పేరు ఆ దిల్రాజు గారి సినిమా అంటే ఇలా ఉంటాయని ఇప్పటివరకు మాట్లాడుతున్నారు. సో ఈ సినిమా కూడా దానికి యాడ్ అయ్యి, మొన్న మీ సినిమా చూసామంటే ఒక గ్రేట్ ఫిలిం చూపించారు అని ఆడియన్స్ చెప్తారు. అలాగే మా టీంకి, వేణుకైతే ఏంటి మొదటి సినిమా అయినా తను అటెంప్ట్ చేసిన దానికి వచ్చే పేరు ప్రఖ్యాతులు. అంటే ఏదో సినిమా తీసేస్తే సక్సెస్ అవుతూ వెళ్ళిపోతాం, కొన్ని సినిమాలు మట్టుకే మన పేరు నిలబెడతాయి, అలాంటి పేరు ఓల్డ్ టీము పొందబోతుంది. సో సిద్ధార్థ్కు మాకు బొమ్మరిల్లు తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేస్తున్నాం అంటే బొమ్మరిల్లుతోని ఎంతటి పేరు, ఆ సినిమా ఆడియన్స్లోకి ఎంత వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు. సో అలాగే నెక్స్ట్ బొమ్మరిల్లు పక్కన అలాగే ఓ మై ఫ్రెండ్ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈ సినిమా తర్వాత ఇంకా హ్యాట్రిక్ ఏం తీయాలో అప్పుడు ఆలోచించాలి. సో ఈ సినిమా గోయింగ్ ఆన్ ఈజ్ ఏ సూపర్ హిట్. సో సినిమా పాయింట్ దగ్గర నుంచి మొన్న చూసుకునే వరకు అదే ఎగ్జైట్మెంట్తో ఉండి, మొన్న సినిమా చూసుకున్న తర్వాత అదే ఫీల్తో ఉన్నాం. మ్యూజిక్ అనేది కూడా హెల్ప్ అయిపోయింది కాబట్టి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మా బ్యానర్ నుంచి వస్తుంది. అలాగే 2011లో కూడా టాప్ 3 ఫిలిమ్స్లో ఈ సినిమా ఒకటి కావచ్చు అనుకుంటున్నాను. బట్ 11/11/11 రోజు అది ఆడియన్స్ డిసైడ్ చేస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ రాహుల్ రాజ్. I've been doing Malayalam films since past 3 years and I'm a state award winner last year. And that's an introduction about me. And I always wanted to branch out and come out of just doing one language. That was a wish and desire, but I didn't know how to accomplish it. I'm a very spiritual person. So I always used to think that, okay, when the right time comes, I'll meet the right people.
So one day I get a call 2 years ago, October 2009, from a person called Venu Sriram. He introduced himself as, I am a guy from Sri Venkateshwara Creations, which did big blockbusters like Arya, and he named all the films. And I actually thought that it was some friend of me playing a prank, making fun of me, because he knew that I wanted to do Telugu or Tamil movies. So, but then when he started telling all the things, I started believing, okay, this is something real. Really, it's happening. And he said about, he told about the producer, Raju Garu. And then I Googled and I'm like, oh my God, these are very big people. How can they even think of contacting me? But then he told me that they heard the music, one of the music of one of the films I did on the internet, on YouTube. And they liked the sound of it, and they were looking for a new sound for this movie, because this movie is a very fresh content and a very fresh concept, as I understand. And they were looking for a very new sound, and that's why they were even looking for a new composer who could bring something new. And after, in the very first conversation itself, he narrated me the story, and I wrote down notes in 3 hours. And we spoke, and we spoke about college and school, and we became friends. Later on, only the name of the movie came out to be Oh My Friend. So before that, we became very good friends and in very good terms. And then he told about Raju Garu, you have to come down to Hyderabad and meet Raju Garu. So I was a little scared, like, oh, big producer. How am I going to talk to him? I don't know how to behave, or, you know. So I was a little bit scared and nervous for the very first meeting. And then we met him in his office. And then before that, actually, I did 2 songs. According to Venu's narrations, I did 2 tracks, which later became Alochana Vastene song and Oh My Friend song. I did 2 demos, and I brought I gave it to Venu, and Venu played it to Raju Garu, and he instantly liked it. And he said, okay, bring that guy now. Let's see him. Let's meet him. And I came to Hyderabad, and I met Raju Garu at his office with Venu. And then we went on a drive on Raju Garu's car. And that's when he played the songs that I sent him. And the response that he was giving while the Alochana Vastene demo was being played, I understood that he likes me and my music. And from that, the journey started. I was here for a couple of weeks, and we started composing the songs. And the main thing is, this is a new industry for me. I've been in Malayalam industry, and the music has no language, but in a regional terms of commercial cinema or film, there is a sense of difference in the sound and the result and output required by each industries. So that was a learning process for me, and it took 2 years actually for the whole learning process to commence into, you know, the final product, culminate into the final product actually. And we had a lot of sittings. I came to Hyderabad a lot of times, and for some songs we made a lot of different types of music and different types of options, and tried this and that, and finally we have distilled the whole thing and came to this final product, which has been, I understand that it has been accepted by good-minded people, the kind-hearted people of Andhra. I'm really thankful to Manisharma sir, the great musician, who has agreed to do the background score of this movie. There are a few things about it, because I'm very new to the industry, and the language, I'm just learning the language and everything. Kindly, Manisharma sir had agreed to do the background score. He's such a great musician, he doesn't have to agree to do background score for a movie that a newcomer has done. So I'm really thankful to him. I'm learning the whole process getting prepared myself to do it for the next film. Thank you very much for accepting the music, and I'm really looking forward for good works. Thank you very much. It was costly that time, but it's proved to be a very good risk. Rajgar eppudu manchi risk lu teeskuntaru. Thanks to Rahul Raj, wonderful music ichadu. Alane Sitarama Shastri garu and Krishna Chaitanya for the wonderful lyrics. అందరి ఆడియో మా ఆడియోని ఆదరిస్తున్న అందరు ప్రేక్షకులకి, ఎట్ ద సేమ్ టైం ఛానల్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, డైలీస్, మ్యాగజైన్స్, మా ఇలాంటి కొత్త ఆడియోని పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మీరు ఎంతో ట్రై చేశారు. యూ రోట్ వెరీ
మీరందరూ మా ఆడియో గురించి చాలా పాజిటివ్గా రాశారు. సో డెఫినెట్గా మా ఈ ఆడియో హిట్లో ఆ పీపుల్కి దగ్గర తీసుకెళ్లే ప్రాసెస్లో మీ అందరి సహకారం కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా సినిమాలో కూడా మీరు అది క్యారీ చేస్తారని ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ద సింగర్స్, మ్యూజిషియన్స్, ఎవ్రీబడి, అందరికీ ఈ ఆడియోలో పార్ట్ అయిన ఎవ్రీబడికి. అండ్ థ్యాంక్స్ టు సిద్ధార్థ్, ఎందుకంటే ఈ సాంగ్ టూ సాంగ్స్, రెండు సాంగ్స్ పాడాడు. అండ్ థ్యాంక్స్ టు శృతి హాసన్. థ్యాంక్ యూ. రాజుగారి బ్యానర్లో ఇది కంటిన్యూస్గా మూడో సినిమా అండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. అండ్ రాహుల్ రాజ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ లేట్ మిస్టర్ అనిల్ రెడ్డి, ఆయనతో కూడా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అనే సాంగ్ చేశానండి. అండ్ ఇందులో టైటిల్ సాంగ్ ఓ ఓ మై ఫ్రెండ్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, మా డాడీ పాకెట్స్, వేగం వేగం, ఈ నాలుగు పాటలు రాయడం జరిగిందండి. అండ్ నాకు పర్సనల్లీ కూడా చాలా కొత్తగా వర్క్ చేసినట్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఒకటి, మా డాడీ పాకెట్స్ ఒకటి ఇప్పటి వరకు నేను వర్క్ చేయని ప్యాటర్న్ అండి. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఆల్మోస్ట్ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మా డాడీ పాకెట్స్ వచ్చి ఒక రాక్ సాంగ్ ఫ్లేవర్ అండి. సో ఆ రాక్ సాంగ్కి ఒక కథలాగా చెప్పాలి. అండ్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ అనే ఒక చిన్న కథను తీసుకుని ఆ కథను చెప్పడమే రాక్ సాంగ్ ప్యాటర్న్ అండి. అండ్ అది మా డాడీ పాకెట్స్ అనే దానికి ఇప్పుడు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్కి చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మై డైరెక్టర్ వేణు శ్రీరామ్, రాహుల్ రాజ్ మై మ్యూజిక్ డైరెక్టర్, అనిల్ రెడ్డి గారు అండ్ దిల్ రాజు గారు ఎస్పెషల్లీ అండి. థ్యాంక్ యూ.